లగచర్లలోని జనాలు అయితే ఇక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అయితే ప్రెస్ క్లబ్కి అయితే వచ్చారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ అయితే ప్రజలైతే చాలా అంటే వాళ్ళ బాధలను చెప్పుకోవడానికి అంటే అక్కడ ఎవరు మీడియా వాళ్ళు కూడా ఎక్కువ మంది వెళ్ళకపోవడంతో ప్రెస్ క్లబ్కి వచ్చేసి మీడియా వాళ్ళని పిలిపించి అంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాళ్ళు చెప్పుకునేది ఏంటంటే ఖచ్చితంగా మా ప్రాణాలు పోయినా పర్లేదు కానీ మేమైతే మా భూములు ఇవ్వము అని అయితే చెప్తున్నారు. అయితే వాళ్ళ అక్కడ వచ్చిన ప్రజలతో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం, రండి. దాడి చేయలేరు, దాడి చేయాలనుకొని ఎవ్వరు చేయలేరు దాడి. అది అందరికి తెలిసిన విషయమే. ఆ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, అది కరెక్ట్ గా చూడండి. గో బ్యాక్ కలెక్టర్ అని చెప్తూ కలెక్టర్ ని కార్లో వేసి పంపేసిండ్రు. కలెక్టర్ పైన ఒక చేయి కూడా ఎవ్వరు ఎత్తలేరు. రాళ్ళు అవన్నీ పడ్డాయి కదా, రాళ్ళు అన్ని వేసున్నాయి, కార్ అద్దాలు పగిలున్నాయి, అన్ని పగిలున్నాయి కదా. అంటే విజువల్స్ లోనే కనపడుతున్నాయి కదా, రాళ్ళ అద్దాలు పగిలున్నాయి, అన్ని చూసారు కదా అందరూ. ఏమో అన్నా నాకు తెలియదు అవన్నీ. కాదమ్మా, అలా అసలు కొట్టడమే తప్పు కదా. అట్లా కొట్టలేరు, ఎవరిని ఎవరు కొట్టలేరు. అన్న భూములు పోతున్నాయని ధర్నాలు చేయడం వల్ల ఇట్లా చేయటం తప్పులేదమ్మా. ఇట్లా మనుషులు వచ్చిన వాళ్ళని ఎవరు ఏంటని కూడా చూడకుండా అలా కొట్టడం అనేది, ఎందుకంటే చూసారు కదా ఇప్పుడు ఎవరు చూడకపోయి ఉంటే మీరు కొట్టలేదనే మాట అయితే అందరు ఒప్పుకుంటారు. కానీ కొట్టడం అనేది అందరు చూసారు కదా. ఇప్పుడు మేము కొట్టినామని అందరు అంటుండ్రు, చూస్తుండ్రు వీడియోలో. అది మేము కొట్టినాం, ఆడ కలెక్టర్ అంటున్నా వాళ్ళు నాకు కొట్టిండ్రు అని. కలెక్టర్ కి అసలు కలెక్టర్ పైన చెయ్యి కూడా ఎత్తలేరు. ఇప్పుడు ఇప్పుడు రాళ్ళు వేసారు అంటేనే అది అది రాళ్ళు చోట తగిలినా కానీ అయిపోయినట్టే కదా. అది కాదే, ఎందుకైతుందని అట్లా ఫార్మా వస్తుందని చెప్పడం వల్ల ఏదో వచ్చింది కూడా. మీతో మాట్లాడడానికి మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి అని చెప్పలేరు. మేము మాట్లాడడానికే వస్తున్నాం అని చెప్పలేరు. దుద్దాల మండలం ఏమో మీటింగ్ అని చెప్పిండ్రంట. మళ్ళీ ఏమో లగచర్లలో వచ్చి కూర్చున్నారంట. మీటింగ్ అని చెప్తే మీ దగ్గర డైరెక్ట్ వచ్చి సంతకాలు అయితే తీసుకోవడానికి కాదు కదా, వాళ్ళు వచ్చింది వాళ్ళు అయితే ఇప్పుడు ఎవరు చెప్పిండ్రో ఏమో మాకు తెలియదు. ప్రజలకు సంతకం కోసం వచ్చిండ్రు అని చెప్పారు. నిన్న కూడా తిరుపతి అన్న వచ్చేమో మీరు ఏం చేసినా ఎంత పోరాటం చేసినా ఫార్మ్ వస్తుంది అందరు సంతకాలు ఇవ్వాలని నిన్న దుద్దాల మండలికి వచ్చి చెప్పిపోయిండు. మరి ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు మరి దీనికి? దీనికైతే మేమైతే సావనికైనా రెడీ ఉన్నాం, కానీ మా భూములు అయితే ఇవ్వము. మాకు లేకుండా పోతా కొడక మీటింగ్ చేసినా పోయా మేము. ఏం పోయాము? నాకు మనం కూడా నా కొడుకు దేశంలో అయ్యా దేశంలో ఉండా బయట దేశంలో ఉండా నా కొడుకు నా 3 ఎకరాలు ఉండదు. 3 ఎకరాలు అడుగుతున్నారా? మాకు చెప్పాను మేము ఇయ్యమ్మ అనుకోని అన్నాం. నేను ఒకటే మాట అంటా సార్, నేను బొంబాయిలో ఒకటే కొడుకు అయ్యమని అనుకోవాలి. నేను మాకు మాకలు ఉండదు, నేను ఉండదు మీటింగ్లో కూడా మీటింగ్లో కూడా ఇవన్న భూమి ఉండదు. నా నాయనతో మా బయట దేశం ఉండడం అనుకోని మన అమ్మ నమ్ముడు రాత్రి వస్తే నేను మేకలు కొట్టుకొని వస్తే ఇట్లా ఇట్లా సంగతి అవుతుంది అనుకుని అన్నారు. అయితే నా అమ్మని కూడా ఉన్నాడు, మా అమ్మని కూడా నేను ఏం దొంగతనం చేసి లేదు అనుకుని మా ఇంట్లో పంటున్నాడు. మా తనే ఒక్కడికి వచ్చినారు రాత్రి భారత్ పోలీసులు లైట్ బంద్ చేసి బయట చేసినారు. పడుకున్నాం కొడక, పడుకుంటే మా పిల్ల అనుకోరు ఈనో తినోతు అనుకొని పిలిచిరి. పిలిచితే మేము తాళం తీసి ఏం పోయినా తాళం చేయలేదు. నేను ఇంట్లో నేను నిలబడినా అనుకోని నీళ్ళు కానీ ఉన్నాడు కూడా చిన్నగా చెప్పినాడు. తోడుకోపోయి పోలేరు. మేము అంటే మా పిల్లలు 3 మా కొడుకు 3 పిల్లలు ఉన్నారు, ఎక్కడే మన కూడా ఉన్నాడు. పోలీసులు కొద్దిగా తోడుకోపోయి కొట్టినారు, ఇంకా ఇడివేలేరు. కొంతమందిని అయితే వదిలిపెట్టారని అయితే అంటున్నారు కదా. వదిలిపెడితే మా పిల్లానికి తోడలే మాకు సాడికే సాన వచ్చినాం మేము. మా భూమి ఇయ్యాం కొడుక మా అక్కడ జరిగిన దాంట్లో వీడియోలో చూసి వాళ్ళు ఉన్న వాళ్ళని మాత్రం అక్కడ పెట్టుకుని లేని వాళ్ళని పంపించేసామని అంటున్నారు కదా. ఎక్కువ లే కొడుక మీకు తెలియదు ఇయ్యమానే నవ్విపోదు. తల్లి రావాలి అనుకోని నా కొడుకులు చెప్పినారు సార్, వాళ్ళు చెప్పినారు తల్లి రాకుంటే నా కొడుకు పేద బయట దేశంలో ఉన్నాడు కొడుక. మేము బతుకుతున్నాడు పిల్లడు, మా 3 పిల్లలు ఉన్నారు. మాకు కొడలు ఉండదు అంటే బొంబాయిలో ఉండదు. ఏం చేస్తున్నాను ఒక దానే ఎత్తుకొచ్చినారు పిల్లలు తోడుకొచ్చినారు. బడులు అన్నీ ఉండదు కొడుక. నాకు ఏం సతా కాదు, ఇసే ఇరిగిపోయినా కింద ఆవిడ
ఇట్లా అంటున్నా మాకు ఆ భీమి భూమి అనుకోడక మేము ఇప్పుడు ఆ కంపెనీ పెడుతున్నారు కాబట్టి ఇవ్వను అంటున్నారు, వేరేది ఏదైనా పెడితే ఇస్తారా? ఏ పోదు కొడక మాకు, మాకు మీ ఎన్న చచ్చిపోతాం కానీ మాకు ఏం బెక్కలేదు. మేము అప్పమ్మ నాకు ఇచ్చిన ఏ టెలరు, మనం చేసిన తాత చేసిన భూమి అది మాకు ఇచ్చినవా? నీకు గెలిచిన సరికి మాకు ఇట్లా చేస్తుంటావా నువ్వు? ఆయనకి గెలిచినాం మేము. లేదు ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది అంటే ఏం చేస్తారు? ఖచ్చితంగా అంటే మేము ఇయ్యాము సార్, మేము ఇయ్యాము చచ్చిపోతాం, మేము ఆనే చచ్చిపోతాం కానీ ఇయ్యాం. నా కొడుకు వేసుకో నన్ను ఎట్లా ఏని దినాలు వేసుకుంటారో ఏని. మీ పిల్లలు జైల్లోకి వెళ్ళిపోయినా పర్లేదు, భూములు మాత్రం ఇవ్వరంటారు? అమ్మాము మా పిల్లలు పోతే ఇయ్యాము, మా పిల్లలు మేమే చచ్చిపోతాం, మా పిల్లలు ఉండి ఏం చేస్తారు? అంటే మీరు ఇలాగే జైల్లో ఉండదు అంటే మీ పిల్లలు జైల్లో ఉంటారన్నా కానీ భూములు అయితే ఇవ్వరంటారా? మా భూమి మా పిల్లలకు, మా భూమి బెక్కు, మా భూమి మాకే బెక్కు, మా పిల్లలకు తీసుకురావాలి. మేము హైదరాబాద్ పోయానా, పూనా, బొంబాయి పోయానా, మళ్ళీ ఆ దారికి వచ్చి కూర్చుంటాము. మరి మేము ఫార్మాకి ఇచ్చినాక, ఆ ఇష్టం కంపెనీ ఇచ్చినాక మేము ఎక్కడ వెళ్ళిపోతాము? మా ముళ్ళ, మా చిన్న పిల్లలు, మా సంసారం, దూళ్ళు, మేకలు అని తీసుకొని వెళ్తామా? ఎక్కడ వెళ్తాం మీరే చెప్పండి. మరి ఇప్పుడు ఒకవేళ భూములు ఇవ్వకపోతే మీ వాళ్ళని వదిలిపెట్టమంటే మరి ఏం చేస్తారు? ఎందుకు వదిలిపెడతారు? ఎవరు వదిలిపెట్టారు? వదిలిపెట్టాం సార్, ఎందుకు కొడతాం? మాకు ఎక్కడ దాకా వెళ్ళగలుగుతారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారా? ఏం చేయం, మా భూములు మాకు ఉండాలని చేసుకుంటుంటాం మేము, అంతే, ఏం లేదు. ఇక మా ఆయనకు మేము లగసర్లోకి వెళ్ళి వచ్చినాము, మా ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు, మాకు మా ఆయనకు ఇడవాలని మేము వచ్చినాం మేడం. మేము మాకు మేము లేకుంటే అదే కొట్టిలో దాడి చేసిన కలెక్టర్ మీద దాడి చేసినప్పుడు మేము లేకుంటే అని మేము వచ్చి పండుకున్నాం, పనికి వెళ్ళాము, జర జర తిని పండుకున్నాము. తిని పండుకున్న తర్వాత అది ఇట్లా అయింది మాకు తెలియదు. మా ఆయనకు మా చిన్నోనికి తీసుకోపోతే మా చిన్నోనికి వయసు లేదని మొన్నది ఇడిచిపెట్టిండ్రు. ఇడిచిపెట్టినాక మా ఆయనకు అక్కడనే ఉండడు, కొట్టిండ్రంట, మస్తు దెబ్బలు కొట్టిండ్రంట. ఇప్పుడు భూమిలో ఎందుకు ఇవ్వాలి మాకు కొట్టినాక? మేము ఇయ్యమే ఇయ్యము, మేము సస్తే ఒక్కరన్నా సస్తాము, అందరం అందరికి చంపి తీసుకోపోవాలి. ఎట్లా వస్తారు? మేము కూడా చూస్తాం రేవంత్ రెడ్డి. మేము ధర కొద్దు ఇయ్యమొద్దు, మాకు భూమి, మా భూమి మాకే. మీరు అనుకున్న దానికంటే ఎక్కువ ఇస్తామంటే మేము ఇయ్యమే ఇయ్యము. వద్దే వద్దు, ఒకటే ఈ దుఃఖం ఇస్తాం సార్ మేము. ఒళ్ళీ ఒకటే మీ ఒకటే ఈ దుఃఖం ఇలా అంతరం బతుకుతామా? మేము బతకము. అలాగే ఉండిపోతా ఉంటే డెవలప్ అవ్వదు కదమ్మా. ఏమొద్దు మాకు, డెవలప్ వద్దు, ఏమొద్దు. వాళ్ళకు డెవలప్ చేయాలంటే, నా పేరు మోతిలాల్ నాయక్, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు, రిజర్వేషన్ జియో నెంబర్ 20 తీసేసినారు, లాస్ట్ కి ఉన్నటువంటి అరెకరం ఎకరం ఉన్న భూములను కూడా మీరు తీసుకొని పోతే తెలంగాణ, యావత్ తెలంగాణకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? వాళ్ళు బతకాలనుకుంటున్నారా, చంపాలనుకుంటున్నారా? మీరు ఇల్లు కొలగొడతావు, రిజర్వేషన్లు తీసేస్తావు, ఉన్న ఉద్యోగాలు ఇవ్వవు, వాళ్ళు మరి వాళ్ళు డెవలప్మెంటే కదా. నీకు నేను 70 ఎకరాలు, రేవంత్ రెడ్డి 70 ఎకరాల భూమి నేను చూపిస్తా. ఏది మన రామోజీ ఫిలిం చూపిస్తా, 70 ఎకరాలు ఉన్నాయి, అక్కడ వచ్చి పెట్టుకో మనం. ఆడ పెట్టుకో, నువ్వు డెవలప్మెంట్ చేయి, హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరికి నువ్వు ఉద్యోగాలకి కలిపి పల్లెటూరు సార్. పల్లెటూరులో ఎవరు డెవలప్ చేస్తున్నావు? నువ్వు చదువుకున్న వాళ్ళనిగా, స్కిల్ ఉన్న వాళ్ళని కదా. మరి స్కిల్ ఉన్న వాళ్ళు ఎవరున్నారు? తండాల నుంచి, గ్రామాల నుంచి, అంత ఎక్కడ వస్తున్నారు? హైదరాబాద్ వస్తున్నారా, లేదంటే తండాల పోతున్నారా? హైదరాబాద్ వెళ్ళకూడదని అక్కడికి అక్కడే ఉండిపోవాలని సార్. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు ఏదైనా కన్విన్స్ చేయి, కానీ 7 నెలల నుంచి వాళ్ళని కన్విన్స్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఈ రోజు మనం దాడులను మనం అనుకుంటున్నాం, కానీ ఈ 7 నెలల నుంచి వాళ్ళను ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఉంటారు? గవర్నమెంట్ ఆఫీసర్ మీద మీరు ఆ దాడిని మీరు చూస్తున్నారు, కానీ మరి 7 నెలల నుంచి వాళ్ళ బాధలు ఎక్కడ పోయినారు అండి? మరి ఎక్కడ పోయినారు? మీరు రౌడీజం, గుండాయిజం, కొట్టడం, నైట్ పీట వచ్చి డ్రోన్లు పెట్టుకొని భయభ్రాంతులు చేస్తున్నప్పుడు ఆ ఆవేశం రాదా? ఆ ఆవేశం రాదా అంటున్నా. మరి మీ భూములు ఉన్నాయి కదా, మీకు మీరు అదే కొడంగల్లో ఉన్నటువంటి మీ యొక్క భూస్వాములు రెడ్లో ఉన్నారు కదా, మరి మీ దగ్గర నుంచి 1000 ఎకరాల నుంచి మీరు పెట్టుని, మీరు గిరిజన, మీరు గిరిజన తండాల్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర వచ్చి వాళ్ళ భూముల మీద మీరు పెట్టడమేంది? మీ భూములు పెట్టండి, డెవలప్మెంట్ కదా. మీరు అన్నారు కదా, ఇంత క్వశ్చన్ అడిగినారు కదా, ఉద్యోగాలు ఎట్లా, అక్కడ నుంచి వస్తే డెవలప్మెంట్ ఎక్కడ? మరి వాళ్ళ భూములు ఉన్నాయి, వాళ్ళ భూములు పెట్టండి, అక్కడ అదే ప్రాంతంలో 1000 ఎకరాలు ఉన్నాయి. మరి ఆ రాజకీయ నాయకులు పెట్టండి, ఆ రాజకీయ నాయకుల పండ్లలో పెట్టండి, మేమే వచ్చి స్వాగతిస్తాం, మేము కన్విన్స్ చేస్తాం. అంతేగాని ఇప్పుడు మరి ఇది ఎక్కడ వరకు దారి తీయవచ్చు అంటారు సార్? ఇది యావత్ తెలంగాణ మొత్తం నిరుద్యోగులతో గోకును,
దాని తర్వాత రిజర్వేషన్తో గోకున్నావు, ఇప్పుడు మళ్ళీ గిరిజనతో గోకుంటున్నావు. గిరిజన తిరగబడితే నువ్వు జన్మలో నీ జీవితంలో మర్చిపోలేని సంఘటన గుర్తుంటది. మిమ్మల్ని లాగులో తొండాలేసి కొడతాం మేము. గిరిజన జోలికి వస్తే కబడ్డారు రేవంత్ రెడ్డి, ఇది గుర్తుపెట్టుకో. ఇది నీకు మాకు జరిగే యుద్ధం లాగా చేయకు. నీకు నీ కులానికి మా కులానికి జరిగే యుద్ధం లాగా నువ్వు దీన్ని కన్వర్ట్ చేస్తావు అంటే మాత్రం నీకు పుట్టవతులు లేకుండా చేస్తాం మేము. నువ్వు పోయి 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 మా వాళ్ళతో గీకున్నావు గోక్కున్నావు, నిన్ను మాత్రం అంత ఈజీగా మేము విడిచిపెట్టాము. వాళ్ళు రోడ్ల మీద ఉంటే రోడ్ల మీద ఉంటాం, వాళ్ళు జైల్లో ఉంటే వాళ్ళతో జైల్లో ఉంటాం. మొన్న చెంచలగూడలో జైల్లో నేను 10 రోజులు ఉంచినారు, దానికి భయపడిన ఈ రోజు కొత్త ఏం జరిగేది ఏమి ఉండదు. మేము మొత్తం తెలంగాణ సమాజం మొత్తం వాళ్ళ వెనకాల ఉంటాం. మేము అక్కడ ఈ రైతు ఆ రైతులు కదా, ఆ రైతుల వెనకాల మేము ఉంటాం. రైతుల జోలని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు చాలా చిన్న సన్నకారులు సార్. వాళ్ళు మనం అందరం కూడా వాళ్ళకి అండగా నిలబడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి నేను ఉస్మానియా యూనివర్సిటీ నుంచి నేను ఇక్కడ రావడం జరిగింది, వాళ్ళకి మద్దతు ఇవ్వడం జరిగింది. రేపు ఉస్మానియా యూనివర్సిటీలో 500 మంది విద్యార్థులతో మేము మొత్తం ఒక ర్యాలీ తీస్తాం. అక్కడ నుంచి కొడంగల్ పోతాం. కొడంగల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను తెలంగాణ మొత్తం గమనించేలాగా మేము అలాంటి కార్యాచరణ చేస్తాం. వాళ్ళకి అండగా నిలబడతాం, వాళ్ళ కోసం పోరాటం చేస్తాం, వాళ్ళకి మద్దతు, వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఫార్మాసిటీ కంపెనీని మళ్ళీ ఫారెన్ పంపించకపోతే పంపించేంత వరకు మేము ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉంటాం. కబడ్దార్ తెలంగాణ ప్రభుత్వం.